ఈరోజు మనం అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఓసీడీ గురించి తెలుసుకుందాం. మానసిక సమస్యలు, మనం రోజువారీగా చూసే మానసిక సమస్యలు ముఖ్యమైనది ఓసీడీ, తరచుగా చూస్తుంటాం. దీని లక్షణాలు ఏంటి, దీనికి ఎందువల్ల వస్తుంది, దీని నివారణలో మనం ఏం చేయొచ్చు, దాని గురించి తెలుసుకుందాం. మగవాళ్ళు ఆడవాళ్ళు ఇంచుమించు ఒకేలాగా ఇది మనం చూడవచ్చు. సో ముఖ్యంగా ఓసీడీ పేర్లో ఉన్నట్టుగా అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, ఇందులో రెండు ఉంటాయి, అబ్సెషన్స్, కంపల్షన్స్. అబ్సెషన్స్ అంటే మన ప్రమేయం లేకుండా తరచుగా అదే పనిగా ఏదో ఒక ఆలోచనలు పదే పదే రావటం, అవి వద్దనుకున్నా కూడా మన కంట్రోల్ లేకుండా వస్తూ ఉంటాయి. అవి చాలా రకాల ఆలోచనలు రావచ్చు, అవేంటో మనం తెలుసుకుందాం. సో ఈ అబ్సెషన్స్ వల్ల వచ్చే ఒత్తిడిని, టెన్షన్ని అధిగమించడానికి చేసే పనిని కంపల్షన్స్ కింద మనం గుర్తించవచ్చు. సో అబ్సెషన్స్, కంపల్షన్స్, పదే పదే ఆలోచనలు రావటం, దానివల్ల ఒత్తిడి రావటం, ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి చేసే పనిని కంపల్షన్స్ కింద మనం విభజించవచ్చు. సో ఓసీడీలో ఇవి ఉంటాయి. ముఖ్యంగా లక్షణాలు గమనించినట్టయితే అబ్సెషన్స్ అంటే నిందాక చెప్పినట్టుగా పదే పదే ఆలోచనలు మన ప్రమేయం లేకుండా వస్తూ ఉంటాం. ఇవి ఆలోచన అవ్వచ్చు, లేదా బొమ్మలు అవ్వచ్చు, ఏదైనా వేరే కూడా మన ప్రమేయం లేకుండా మన మైండ్లోకి పదే పదే రావటం జరగచ్చు. అందులో ముఖ్యంగా మొదటిది చాలామందిలో కామన్గా చూసేది అతిశుభ్రత. ఏదైనా ముట్టుకున్నా కూడా, ఎవరైనా తాకినా కూడా, బయట ఏదైనా వస్తువును అంటుకున్నా కూడా, ఏదైనా జబ్బులు అంటుకుంటాయేమో, క్రిములు అంటుకుంటాయేమోనని వాళ్ళలో వాళ్ళు టెన్షన్ పడి ఎక్కువసార్లు ఏదైనా చేతులు కడిగేద్దాము, కడుక్కోపోతే నాకు క్రిములు వస్తాయి, నా క్రిములు అంటుకుంటాయని వాళ్ళు ఈ కంటామినేషన్ అబ్సెషన్స్ ఉంటాయి. సో ఇది తరచుగా మనం కామన్గా చూసే అబ్సెషన్స్లో ముఖ్యమైనది. సో ఇలాంటి వాళ్ళు ఎక్కువగా బయటికి వెళ్ళకపోవటం, ఎవరితో కలవకపోవటం, ఏదైనా ఉద్యోగం చేసుకునే వాళ్ళు, లేకపోతే స్కూల్కి కానీ కాలేజ్కి కానీ వెళ్ళేవాళ్ళు, వాళ్ళు ఏంటంటే పక్కన వాళ్ళతో దూరంగా కూర్చోవటం, వాళ్ళ దగ్గరగా తాగితే ఏదైనా అంటుకుంటుందేమో, జబ్బులు సంక్రమిస్తాయని వాళ్ళు కలవలేకపోవటం, వేరే వాళ్ళతో కొంచెం కలవలేకపోవటం, బయటికి ఎక్కడికి వెళ్ళలేకపోవటం, ఒకళ్ళు ఇంటికి వచ్చినా కూడా ఇది బయటికి ఎక్కడికి వెళ్ళకుండా ఉండిపోవటం, ఎవరు వాళ్ళ వస్తువుని తాకనేయకుండా చూడటం, తాకితే కూడా వాళ్ళు మళ్ళీ శుభ్రం చేసో లేకపోతే వాటిని కడుక్కొని మళ్ళీ వాడటం, ఇలాంటివి చూడొచ్చు. కొంతమంది ఈ ఇబ్బంది మూలాన చేసే పని కూడా చేయలేక ఆపేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా చాలామందిని చూస్తుంటాం. అంటే వాళ్ళు బయటికి వెళ్తే ఎక్కడ ఏ జబ్బులు వస్తాయోనో, లేకపోతే ఎవరైనా దగ్గారనో తుమ్మారనో ఆ క్రిములు నాకు అంటుకుంటే, లేకపోతే వాళ్ళు తాకారు నన్ను నాకు ఏదైనా వస్తాయని చెప్పేసి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోయి వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళని చాలామందిని చూస్తున్నారు. సో ఇది ముఖ్యంగా కామన్గా చూసే వినే అబ్సెషన్స్లో ఒకటి. దీని తర్వాత చెకింగ్. చాలామందికి ఏంటంటే తాళం వేసామా లేదా అని డౌట్ వస్తుంది. ఒకసారి చూసుకుంటారు, వచ్చేసి పడుకుంటారు, ఇబ్బంది లేకుండా ఉంది. కొంతమందికి ఒకసారి చూసుకున్నా కూడా మళ్ళీ డౌట్ వస్తుంది, వేసానా లేదా, చూద్దాం, ఒకసారి చూస్తే ఏం పోయింది, ప్రాబ్లం ఏముండదు కదా, మళ్ళీ చూస్తారు. అలా పదే పదే ఆలోచన రావటం, మళ్ళీ క్లియర్ చేసుకోవడం, చూడటం, అలా చేస్తూ ఉంటారు. దీంతో పాటు స్టవ్ కట్టేసామా లేదా, స్విచ్ ఆఫ్ చేసామా లేదా, స్టవ్ కట్టేయకపోతే మళ్ళీ ఏదైనా ప్రమాదం జరిగిద్దేమో అని చెప్పి పదే పదే ఒకసారి చూసుకున్నా వాళ్ళ మనసుకి తృప్తి పడక మళ్ళీ మళ్ళీ చూస్తుంటారు. అంటే ఆ ఒత్తిడిని, టెన్షన్ని తగ్గించుకోవడానికి మళ్ళీ వెళ్ళి చూసుకుంటే కొద్దిసేపు స్థిమితంగా ఉంటుంది, కొద్దిసేపు అయినాక మళ్ళీ టెన్షన్ ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళు ఆ తాళం వేసాము లేదా అని, స్టవ్ కట్టేసాము లేదని చూసుకుంటారు. సో చెకింగ్. దీంతోపాటు ఇంకోటి ఏంటంటే చెడు ఆలోచనలు, అసభ్య ఆలోచనలు. గుడికి వెళ్ళినప్పుడు చాలామందికి గుడికి కానీ చర్చికి కానీ వెళ్ళినప్పుడు దేవుడి మీద కానీ, లేకపోతే అసభ్యకరమైన బొమ్మలు, ఏదైనా బూతులు రావటం, బ్లాస్ఫేమస్ థాట్స్ అంటాం. సో వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళకి ఇలా ఆలోచన వచ్చేస్తాయి. చెడు ఆలోచన వచ్చినప్పుడు చాలామందికి ఏంటంటే గుడికి వెళ్తే నాకు ఎందుకు ఇలా అవుతుంది, నేను ఏదైనా పాపం చేశానా, ఏదైనా నేరం చేశానా, అందుకని ఇలా అవుతుందా అని చాలామంది వాళ్ళకి వాళ్ళే బాధపడిపోయి, ఎందుకు ఇలా అవుతుంది, నేనేదో పాపం చేస్తుంటాను అందుకే నాకు ఇట్లా ఆలోచన వస్తుంది, లేకపోతే దేవుడి మీద నాకు ఎందుకు ఇలా ఆలోచన వస్తుంది, ఒక రకమైన గిల్టీ ఫీలింగ్తో వాళ్ళు ఉంటారు. సో ఇవి బ్లాస్ఫేమస్ థాట్స్, దేవుడి మీద కానీ లేకపోతే కుటుంబీకులు కానీ, దగ్గర వాళ్ళ మీద అసభ్య ఆలోచనలు. సో ఇవి బ్లాస్ఫేమస్ థాట్స్. ఇవి కాకుండా చాలామందికి సిమ్మెట్రీ, ఉదాహరణకి ఇంట్లో వస్తువులు ఎక్కడైనా ఒక దగ్గర ఉండకపోయినా, ఆర్డర్లో లేకపోయినా, లేదా రోజు ఎట్లా ఉంటాయి అలా ఉండకపోయినా, వాళ్ళకి ఒక రకమైన చికాకు వచ్చేసి అవి అక్కడ ఉండే వరకు వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. సో ఆర్డర్లో ఉండటం, ఎక్కడ ఉన్న వస్తువులు అక్కడే ఉండటం, అవి కొంచెం మారినా కూడా వాళ్ళు డిస్టర్బ్ అయిపోవటం, యాంగ్జైటీకి గురవటం, ఇవి మనం చూస్తున్నాం. ఇవి కాకుండా చాలామందికి ఎవరైనా ఎత్తులెక్కినప్పుడు ఏదైనా దూకేయాలనో, లేదా షార్ప్గా ఉన్నవి ఏదైనా కత్తి కానీ ఏదైనా ఉన్నప్పుడు అవతల వాళ్ళకి ఏదైనా చేయాలనో, వాళ్ళకి ఏదైనా చేసుకోవాలనో, అంటే వాళ్ళకి ఇంటెన్షనల్గా ఉండదు, వాళ్ళకి అలా ఆలోచన వస్తుంది,
అలాంటి చూసినప్పుడు, ఫేస్ చేసినప్పుడు వాళ్ళకి అలా ఆలోచన రావచ్చు. చాలామందికి ఏదైనా నలుగురిలో ఉన్నప్పుడు ఏదైనా మాట అనేస్తానేమో, ఎవరినైనా తిట్టేస్తానేమో, ఇంటెన్షనల్గా వాళ్ళు ఏం చేయరు. కానీ వాళ్ళకి ఆ టైంలో అలా అనిపించి ఆలోచన అలా వచ్చి అదా చేస్తానేమోనని ఒక రకమైన ఒత్తిడికి గురవుతుంటారు. సో ఇవి కూడా ఒక ఆలోచన. కొంతమందికి అనవసరంగా ఏదో ఒక నెంబర్ని గుర్తుపెట్టుకోవడము, ఏదైనా ఒక ఫోన్ నెంబరో లేకపోతే బండి నెంబరో ఏదైనా మామూలుగా ఒక నెంబరే మైండ్లో గుర్తుపెట్టుకోవాలి అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. కానీ అలా చేసుకోవాలి, చేసుకోవాలనిపించటం, ఆ చేసుకోకపోతే ఒక రకమైన ఒత్తిడికి గురవటం మనం చూస్తున్నాం. సో సాధారణంగా చూసే అబ్సెషన్స్లో ఇవి, ముఖ్యంగా కంటామినేషన్ అబ్సెషన్స్, అతిశుభ్రత గురించి ఆలోచనలు, లేకపోతే చెక్కింగ్ అంటే వేసామా లేదా, తాళం వేసామా లేదా, స్టవ్ కట్టేసామా లేదా అని చెక్ చేసుకోవటం, చెడు ఆలోచనలు, ఏదైనా వస్తువు ఆర్డర్లో ఉందా లేదా సిమెట్రీ దాని గురించి ఆలోచనలు, ఇందాక చెప్పినట్టుగా నెంబర్స్ అనో ఏదో ఒకటి మైండ్లోకి రావటం, లేదా ఎవరినన్నా ఏదైనా తిట్టాలనో, లేకపోతే ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ కనిపించినప్పుడు వేరే వాళ్ళకి ఏదైనా చేసేస్తానేమో, నాకేదైనా చేసేసుకుంటానేమో అనే రకమైన ఆలోచన ఒత్తిడి వాళ్ళలో పెరిగిపోయి కొంత యాంగ్జైటీకి గురవటం, ఇందాక చెప్పినట్టుగా అతిశుభ్రత గురించి ఆలోచన వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా క్రిములు అంటుకుంటాయి అన్నప్పుడు వెంటనే వెళ్ళి వాళ్ళు చేతులు కడుక్కుంటారు. ఇది కంపల్షన్, వాషింగ్ అనేది. సో ఆలోచన వల్ల వచ్చిన టెన్షన్ని కంట్రోల్ చేసుకున్నాను చేసే పనిని కంపల్షన్స్ అంటారు. ఆ కంపల్షన్ ముఖ్యంగా వాషింగ్, చెకింగ్ అన్నట్టుగా తాళం మీద లాగి చూడటం. కొంతమంది లాగి చూస్తే కానీ వాళ్ళకి తృప్తి పడదు, లేదా కొంతమందికి ఇన్నిసార్లు చేస్తేనో 15 సార్లు చేస్తేనో మ్యాజికల్ నెంబర్ అని ఉంటుంది. అంటే వాళ్ళు ఇన్నిసార్లు చేస్తేనే వాళ్ళకి ఒక రకమైన తృప్తి అనేది వస్తుంది. లేకపోతే ఆ ఆలోచన టెన్షను 15 సార్లు 20 సార్లు చేయాల్సింది, వాళ్ళు 10 సార్లు చేశారంటే వాళ్ళకి టెన్షన్ తగ్గదు, ఇంకా పెరిగిపోద్ది. అన్నిసార్లు చేయకపోతే ఏదో కీడు జరుగుద్ది, కుటుంబీకులకి ఏదైనా అవుతుంది, లేకపోతే ఏదైనా ఉపద్రవం సంభవిస్తుంది అని వాళ్ళకు వాళ్ళే ఒక రకమైన ఒత్తిడికి లోనవి వాళ్ళు ఈ పని చేస్తుంటారు. సో మొదట్లో కొంచెం కొంచెంగా మొదలైన సమస్య, తర్వాత వాళ్ళ రోజువారీ పని కూడా చేయటానికి ఇబ్బంది పడటం, ఉదాహరణకి ఆడవాళ్ళు అనుకోండి ఇంట్లో పని చేయలేకపోవటం, ఈటి మూలాన వీటితోనే ఎక్కువ టైం స్పెండ్ చేయటం చూస్తుంటాం. మొదట్లో ఒక రకమైన చిరాకుగా ఉండిపోవటం, తర్వాత వాళ్ళు దీనికి అలవాటు పడిపోయి మొదట్లో సమస్యగా గుర్తిస్తారు. ఒక దశకు వచ్చినప్పుడు కొంతమందిలో ఇది సమస్య కాదు, నాకేమి లేదు అనే తత్వం వాళ్ళలో రావచ్చు. సో ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఐడెంటిఫై చేస్తే, ఇది గమనించి ఇది ప్రాబ్లం అని ఐడెంటిఫై చేసి డాక్టర్ని తీసుకొస్తే అది మనం నయం చేయడానికి మార్గాలు ఉన్నాయి. సో ముఖ్యంగా ఏళ్ళు గడిచే కొద్దీ ఇది తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. మొదట్లో గమనించి ట్రీట్ చేస్తే అది త్వరగా రెస్పాన్స్ అవ్వచ్చు, కొంచెం డిలే అయిన కొద్దీ రెస్పాన్స్ మనకి లేట్గా రావచ్చు. సో ఇది లక్షణాలు. సో ఇది కారణాలు ఏమి ముఖ్యంగా గమనిస్తే, బ్రెయిన్లో సెరటోనిన్ అనే రసాయనం మందగించడం వల్ల ఈ ఓసిడి జబ్బు అనేది మనం చూడవచ్చు. ముఖ్యంగా బ్రెయిన్లో సెరటోనిన్ పదార్థాలు లెవెల్స్ ఉన్నదానికంటే తగ్గినప్పుడు ఇది ప్రాబ్లం మనం చూడవచ్చు. ఇవి కాకుండా కుటుంబ సభ్యుల్లో, దగ్గర వాళ్ళలో ఎవరికైనా ఇదే సమస్య ఉన్నప్పుడు వాళ్ళ సంబంధికులకి ఈ లక్షణాలు రావచ్చు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే, చిన్నతనంలో ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఉదాహరణకి స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి చిన్నతనంలో వచ్చినప్పుడు, ఒక మధ్య వయసు వచ్చినప్పుడు ఈ లక్షణాలు మనం చూడొచ్చు. తరచుగా గమనించినట్లయితే అరౌండ్ 20 నుంచి 30 సంవత్సరాల వయసు మధ్యలో ఈ లక్షణాలు స్టార్ట్ అవుతాయి. కానీ పేషెంటు వాళ్ళకి ఆ జబ్బు ఉంది, ఈ ప్రాబ్లం అని అవగాహన పట్టే తెలిసే లోపల కొన్ని సంవత్సరాలు గడవచ్చు. మొదట్లో ఏదైనా వచ్చినా ఇది ఎవరికైనా చెప్తే ఏదైనా అనుకుంటారేమో, నవ్వుతారేమో, ఏంటి ఆలోచనలు, ఎవరైనా చెప్తే ఏదైనా అనుకుంటారేమో, వాళ్ళలో వాళ్ళు ఇబ్బంది పడతారు. కొంతమంది అయితే కొన్ని రోజులకి తగ్గిద్దేమో, వెయిట్ చేద్దాం, ఏముంది దానితో అదే పోతుందేమోనని వాళ్ళలో వాళ్ళు ఉండిపోయి, ఎవరిని కలవకుండా అట్లాగే ఉండిపోయి జబ్బుని పెంచుకునే వాళ్ళని మనం చూడవచ్చు. సో ముఖ్యంగా సెరటోనిన్ తగ్గటం మూలాన, కొంచెం జన్యుపరంగా కుటుంబ సభ్యుల్లో ఉండటం మూలాన, వాళ్ళ తర్వాత వాళ్ళకి సంబంధికులకి రావటం, ఇంకొంతమందిలో చిన్నతనంలో జరిగిన ఇన్ఫెక్షన్స్, వచ్చిన ఇన్ఫెక్షన్స్ మూలాన ఈ ఓసీడీని మనం చూడవచ్చు. సో ముఖ్యంగా ఈ ఓసీడీ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఒంటరితనానికి లోనవటం, లేదా వాళ్ళ ప్రాబ్లం ఎవరికి బయటికి చెప్పుకోలేకపోవటం, నలుగురిలో కలవలేకపోవటం, కొంతమంది అలవాట్లకు బానిసడం, ముఖ్యంగా మద్యానికి కానీ సిగరెట్ కానీ బానిస అవ్వటం, ఒక్కొక్కసారి కొంతమంది తీవ్రమైన ఒత్తిడికి, నిరాశకి లోనై డిప్రెషన్కి గురవటం, కొంతమందిలో సూసైడల్ ఆలోచనలు రావటం, అంటే ఇందాక చెప్పినట్టుగా దేవుడి మీదకి ఎందుకు ఇలా ఆలోచనలు వస్తున్నాయి, ఏంటి నేనేం పాపం చేశాను, నేనేదో పాపాత్మ ఉన్నాను, వాళ్ళకి వాళ్ళే అలా అనుకొని సూసైడ్ ఆలోచనలు రావటం లాంటివి చూస్తే, కొంతమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా చాలామందిని చూస్తున్నాం, ప్రయత్నాలు చేసిన వాళ్ళని. సో ముఖ్యంగా ఓసీడీ వచ్చిన వాళ్ళని గుర్తించి ట్రీట్ చేస్తే ఈ ఇబ్బందుల నుంచి వాళ్ళని మనం బయటపడేయచ్చు. సో వీటిలో నివారణకి మనం ఏం చేయొచ్చు అంటే, ముఖ్యంగా దశ మొదట్లో కొంచెం కొంచెంగా ఉన్నప్పుడు, మైల్డ్గా ఉన్నప్పుడు కౌన్సిలింగ్తో మనం దీన్ని బయటకు పడేయచ్చు. సో
ముఖ్యంగా ఇలా ప్రాబ్లంతో వచ్చినప్పుడు కొన్ని రకాల స్కేల్స్ మనకు ఉంటాయి. అంటే తీవ్రత ఎంత ఉంది అని ఐడెంటిఫై చేయడానికి మనకి కొన్ని స్కేల్స్ ఉంటాయి. ఆ స్కేల్స్ చేసి దాంట్లో వచ్చిన తీవ్రత బట్టి మైల్డ్, మోడరేట్, సివియర్ బట్టి. మైల్డ్ తీవ్రత ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్తో సరిపోద్ది. మోడరేట్ కానీ సివియర్ కానీ ఉన్నప్పుడు వాళ్ళకి మందులు, కౌన్సిలింగ్ రెండు ఇస్తే త్వరగా వాళ్ళకి ఉపశమనం వస్తుంది. ఇందాక చెప్పినట్టుగా ఇది సెరటోనిన్ అనే రసాయనం కొంచెం తగ్గటం మూలాన వస్తుంది కాబట్టి దాన్ని రీప్లేస్ చేసే ట్యాబ్లెట్స్ కానీ మనం ఇచ్చినట్లయితే వాళ్ళు దాని నుంచి బయటపడతారు. సో ట్యాబ్లెట్లు మనకి చాలా రకాలు ఉన్నాయి. సో ఈ ఇబ్బంది తగ్గడానికి మనకి అనుకూలమైన మందులు ఉన్నాయి. ఇబ్బంది పేషెంట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మనకి ట్యాబ్లెట్స్ డోస్ కానీ చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే ట్యాబ్లెట్లు పెట్టుకోవచ్చు. లిమిటెడ్ ట్యాబ్లెట్స్తో మొదట్లోనే కొంచెం గుర్తించి తీసుకున్నట్లయితే మనం తక్కువ మోతాదులోనే మనం పేషెంట్కి పెట్టి రెస్పాన్స్ చూసుకొని దాన్ని బట్టి డోస్ మార్చుకోవడం అది చేసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ని సంప్రదిస్తే డోస్ అడ్జస్ట్ చేయవచ్చు. దాంతోపాటు మనం కొన్ని కౌన్సిలింగ్ టెక్నిక్స్, రిలాక్సేషన్ టెక్నిక్స్, ఎక్స్పోజర్ అండ్ రెస్పాన్స్ ప్రివెన్షన్, సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్, థాట్ స్టాపింగ్ టెక్నిక్స్, ఇవన్నీ ఈ ఓసిడి ప్రాబ్లంలో మనం రెగ్యులర్గా చేసే కౌన్సిలింగ్ టెక్నిక్స్లో ఉంది. అంటే మీరు ఏదైనా ప్రాబ్లం ఐడెంటిఫై చేసి ఇలాంటి ఇబ్బంది పడుతున్నట్లయితే మనం వచ్చి వాళ్ళకి ఎంత ఏమేమి అబ్సెషన్స్ ఉన్నాయి, ఏమేమి కంపల్షన్స్ ఉన్నాయో మనం డివైడ్ చేసుకొని సో వాళ్ళకున్న అబ్సెషన్ తగ్గట్టుగా ఈ థెరపీలో ట్రీట్మెంట్లో బాగానే ఉన్న ప్రొసీజర్స్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి కంటామినేషన్ అబ్సెషన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్స్పోజర్ అండ్ రెస్పాన్స్ ప్రివెన్షన్ లాంటివి చేయొచ్చు. ఉదాహరణకి పేషెంట్ మనకి సెషన్లో వచ్చినట్లయితే వాళ్ళకి డస్ట్ గురించి కానీ ఏదైనా క్రిముల గురించి ప్రాబ్లం అని వస్తే మనం వాళ్ళకి కూర్చోబెట్టుకొని ఏదైనా డస్ట్ కొంచెం వాళ్ళకి ఎక్స్పోజ్ చేసి వాళ్ళకి మొదట్లో కొంచెం యాంగ్జైటీ గురవుతుంటారు. ఆ యాంగ్జైటీని కొద్దిసేపు అయినాక వాళ్ళకి ఆ యాంగ్జైటీ సెల్ఫ్ లిమిటింగ్ కొద్దిసేపు ఉండి తర్వాత కంట్రోల్ అయిపోద్దని మనం వాళ్ళకి తెలియజేయటం. చాలామంది యాంగ్జైటీ వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే వెళ్ళిపోయి చేతులు కడగటం చేస్తారు. సో కొద్దిసేపు వెయిట్ చేస్తే కంట్రోల్ చేసుకోగలిగితే యాంగ్జైటీ కంట్రోల్ అవుతుంది. సో ఇది ఎక్స్పోజర్ అండ్ రెస్పాన్స్ ప్రివెన్షన్. ఇంకో పద్ధతి సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్. వాళ్ళకి ఏమేమి అబ్సెషన్స్ ఉన్నాయి ఒక హైరార్కీలో మనం అరేంజ్ చేసుకొని, అంటే ఎక్కువ తక్కువ ప్రాబ్లం నుంచి ఎక్కువ ప్రాబ్లం వరకు ఒక హైరార్కీ అరేంజ్ చేసుకొని పేషెంట్కి యాంగ్జైటీ వచ్చినప్పుడు రిలాక్సేషన్ ట్రైనింగ్స్ ఇప్పించి ఎక్స్పోజ్ వాళ్ళకు ఉన్న అబ్సెషన్స్ని ఎక్స్పోజ్ చేసి సో అవి కంట్రోల్ చేసుకోవడానికి రిలాక్సేషన్ టెక్నిక్స్ నేర్పించి ఒకటి ఒకటి ఓవర్కమ్ అయ్యేటట్టుగా చేయటం. ఇది సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్. అంటే బ్రీఫ్గా చెప్పడం. నెక్స్ట్ థాట్ స్టాపింగ్, మాడిఫైడ్ థాట్ స్టాపింగ్ అంటే వచ్చిన ఆలోచనని మనం కంట్రోల్ చేసుకోవటం, వేరే ఆలోచన డివైడ్ చేసుకోవటం, లేకపోతే మనకి మనమే సెల్ఫ్గా స్టాప్ అని మనసులో అనుకోవటం, ఇవి థాట్ స్టాపింగ్ టెక్నిక్స్. సో ఈ రకమైన టెక్నిక్స్ మందులు వాడితే చాలా వరకు ఈ ఆలోచనని కంట్రోల్ చేసుకోవచ్చు. చాలామందికి భయం ఉంటుంది, పిల్లలు ఎన్నాళ్ళు వాడాలో, ఏంటో సరిగా వాడచ్చో, వాడితే ఏదైనా ప్రాబ్లం వస్తుందని వాళ్ళకు వాళ్ళే ఇబ్బంది పడి హాస్పిటల్ రాకుండా ఉంటారు. సో తగినప్పుడు వెంటనే ఐడెంటిఫై చేసి ప్రాబ్లం గుర్తించినప్పుడు హాస్పిటల్కి వస్తే వెంటనే మందులు పెట్టి కౌన్సిలింగ్ టెక్నిక్స్ ఇప్పించి వాళ్ళ సమస్య నుంచి బయటపడేయచ్చు. మందుల వల్ల వచ్చే ఇబ్బందుల్ని చూసుకొని డోస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. థెరపీలో కూడా కౌన్సిలింగ్ టెక్నిక్స్ చెప్పినట్టుగా ఫాలో అయ్యి సెషన్స్ అటెండ్ అయ్యి మందులు వాడుకుంటే చాలా వరకు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. లేనిపోయిన అపోహలు పెట్టుకొని పిల్లలు వాడకూడదేమో, లేకపోతే ఈ సమస్య చాలామందికి తెలీదు, ఎవరిని సంప్రదించాలి, ఎక్కడ సంప్రదించాలో కూడా చాలామందికి అవగాహన ఉండదు. సో కుటుంబీకుల్లో ఇలాంటి ప్రాబ్లం మనం ఐడెంటిఫై చేసినట్టయితే వాళ్ళని ఒక సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకొస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించినట్టయితే ఈ ఆలోచన నుంచి బయటపడి వాళ్ళ రోజువారీ కార్యక్రమాలకి అటెండ్ అవ్వటం, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటం లాంటివి జరుగుతుంది. సో ఇది ఓసిటీ గురించి.